हाय गाइस वेलकम टू वन मोर ब्लॉग अंडी सो ई रोज नेनु मा पोलम कोच्चानु मा अम्मा मा नान्न तो अदि मीकु चूद्दामनि एक्चुअली नेनु ब्लॉग चेद्दामनि एक्सपेक्ट चेयलेदु बट ऐ थॉट ऑफ डूइंग इट नाउ सो इक्कड मा पोलम इक्कड एमंटारु इदि नीळ्ळु इक्कड मा नान्न वेसिन एंटदि ఆకురలు ఫ్రూట్స్ అవి మీకు ఒకసారి చూద్దాం అనుకుంటున్నా సో ప్లీజ్ డూ వాచ్ సో ఫస్ట్ ఇక్కడైతే ఇక్కడ నీళ్ళది ఉంది చూడండి ఇక్కడ బోర్ ఉంటుంది ఆ బోర్లో నుంచి వాటర్ వస్తాయి అన్నమాట ఈ వాటర్ చుట్టుపక్కల చేలకు పెట్టుకుంటారు యాక్చువల్లీ ఇది ఆ పక్క చే పొలం వాళ్ళదన్నమాట అయితే మేము ఇప్పుడు మనం ఎవరైనా యూజ్ చేసుకోవాలంటే కొనుక్కుంటారనమాట వాటర్ అంటే 1 అవర్కి ఇంత అని పే చేస్తారనమాట యూజువల్గా సో అట్లా పే చేసి వాటర్ తీసుకుంటారు సో దాట్స్ ఇట్ అండ్ ఇక్కడ చూస్తేనేమో పొలంకి ఫుడ్ అని అక్కడ ఉన్నారు మా పేరెంట్స్ సన్సెట్ అవుతుంది యాక్చువల్ ఈవినింగ్ 4:35 ఇప్పుడు సో సన్సెట్ అవుతుంది చెట్లు పెద్దయి ఫుల్ అంటే కాయలంతా కాసింది కాబట్టి మిర్చి మనకి మొత్తం ఒకటే ఇట్లా సెట్ లాగా కనిపిస్తుంది అన్నమాట లేకపోతే మనకి ఇట్లా ఒక్కొక్క రో లాగా మనం ఇట్లా లోపలికి వెళ్ళొచ్చు చూడడానికి అండ్ నేను మీకు ఇప్పుడు ఒకటి చూపిస్తాను ఇది చూడండి యాపిల్ బేర్ చెట్టు మన నాన్న ఎప్పుడో వేసింది అనమాట ఎవ్రీ ఇయర్ బాగానే కాస్తుంటాయి ఇది ఇంకా చాలా చూపిస్తాను పెద్దగా అవుతుంది సైజు చూపించమా ఇది చూడండి ఇది ఉంది కదా సైజు దీనికి 3x 4x కూడా అవుతుంది సైజు అలా కొంచెం పుల్ల పుల్లగా మన రేగ్గేలు అట్లా ఉంటాయి యాపిల్ దానికి మధ్యలో ఉంటుంది అన్నమాట టేస్ట్ యాక్చువల్లీ చెప్పాలంటే కెమెరా బాగుండుంటే ఇంకా మీకు సన్సెట్ పొలం కొంచెం బెటర్గా చూపించుండదన్న ఇక్కడ చూడండి చిక్కుడుగా చెట్టు అనమాట ఇప్పుడు ఇక్కడ మీకు చిక్కుడుగాలు కనిపిస్తున్నాయా ఏది ఇక్కడ ఉన్నాయి చూడండి అక్కడ ఉన్నాయి చిక్కుడు అదే చిక్కుడు చెట్టు ఇంకా సొరకాయ కూడా వేశారు సొరకాయ పెద్దది చూపిస్తాం మీకు చూడండి మేము సొరకాయ సాంబార్లో అండ్ సొరకాయ స్వీట్ కర్రీ చేసుకుంటారు మీకు ఐడియా ఉందేమో నమ్మో నేను కొయ్యలేకపోతున్నాను నా కొయ్యి సన్సెట్ కొంచెం బ్యూటిఫుల్గా కనిపిస్తుంది కదా ఇప్పుడు అంటే నాకు ఇది నేను మళ్ళీ మీకు అప్లోడ్ చేసే టైంకి ఇంకెంత బ్లర్ అవుతుందో నాకు తెలీదు బట్ ఇక్కడ చూడడానికి అయితే బాగుంది ఇక్కడ బీట్రూట్ చెట్టు కూడా ఇక్కడ ఉందని చెప్తున్నాడు మా నాన్న ఇది బీట్రూట్ చెట్టు ఐ మీన్ బీట్రూట్ అనమాట ఇది చూడండి లోపల బీట్రూట్ ఉంది బాగుంటుంది కదా ఇట్లా పొలంలో తింటే కూడా మనకి ఏదో హెల్దీగా తింటున్నాం అని ఒక సాటిస్ఫాక్షన్ అనమాట మనమే పండించుకొని మనమే తింటాం కాబట్టి ఇక్కడ చూడండి ఇవి వేరే టైప్ ఆఫ్ మిర్చి అనమాట అవి ఒక టైప్ ఇవి ఒక టైప్ ఇవి కొంచెం లావుగా ఉంటాయి అంటే మిర్చి మిర్చి బజ్జీ చేసుకుంటాం కదా అట్లా ఇవి మా ఇంటికి తీసుకొస్తుంటుంది అప్పుడప్పుడు మాకు వీక్లీ వన్స్ అట్లా బజ్జీలు కూడా చేసుకుంటుంటాం ఇక్కడ చూడండి ఎంత లావు ఉంది కదా బాగుంటాయి అన్నమాట ఈ బజ్జీ వేసుకుంటే ఆల్రెడీ ఇంట్లో ఉన్నాయి రేపు ఎల్లుండో వేస్తా అని చెప్పింది మా మమ్మీ బజ్జీలు ఆల్సో ఇక్కడ చూస్తే కొత్తిమీర వేసారనమాట అంటే కొత్తిమీర ఇంట్లో కూడా వేసుకుంటుంటాం బట్ ఇక్కడ చేలో అన్నిటితో పాటు ఇవి కూడా వేసారు వీటితో పాటు ఇంకా కీరా దోసకాయ కుక్కుంబర్ ఉంటుంది కదా ఇంకా స్పినాచ్ పాలకూర కూడా వేసారంట అదే ఇప్పుడు నేను పాలకూర ఉందంటేనే వచ్చాను పాలకూర తీసుకెళ్ళి నేను ఈవినింగ్ నా బ్రేక్ఫాస్ట్ చపాతి అట్లా ఏమైనా చేసుకుంటే దాన్ని ఫ్రైలాగా చేసుకొని తిందాం అనుకుంటున్నా ఎంతైనా మన పొలంలో పండింది కదా కొంచెం బాగా అనిపిస్తుంది టేస్ట్ కూడా ఎంతైనా మనకి కొనుగివి మనం ఇట్లా పండించుకొని తినేవి చాలా పక్కా డిఫరెన్స్ ఉండిద్దని నా ఫీలింగ్ ఇదిగో స్పినాచ్ పాలకూర దగ్గరికి వచ్చేసాము మంచిది
ఇక్కడ ఈ లైన్ మొత్తం కొంచెం వరకు ఉందన్నమాట స్పినాచ్. చాలా వరకు ఇదిగో నేను కోసేసాను. స్పినాచ్ బొకే తీసుకోండి మీకోసమే. చాలా మొత్తమే అయింది, ఇంకా నేను యాక్చువల్ మొత్తం కోయలేదు, బద్ధకం వేసి. అప్పటికి మా అమ్మని ఇంకా చాలా సరిపోద్ది సరిపోద్ది అంటే ఉన్నది మొత్తం కోయొచ్చు కదా అంత బద్ధకమా కోయడానికి అని చెప్పి కూర్చొని కోయించింది ఇది మొత్తం. ఈ చూడండి, ఈ చుట్టుపక్కల మొత్తం పొలాలే అన్నమాట. మిర్చి ఆర్ కాటన్ వేస్తారు మా సైడ్. ఇక్కడ చూడండి ఇదేంటి తోటకూర. చీకటి పడుతుంది, మేము వెళ్ళిపోతున్నాం ఇంకా ఇంటికి. అక్కడెక్కడో మా పొలాలు అన్నమాట. ఇక్కడ రోడ్డు వరకు నడుచుకుంటూ వస్తాము. దగ్గర దగ్గర ఒక 1 కిలోమీటర్ ఉండదు, ఒక 750 మీటర్స్ అట్లా ఉంటుంది. ఇక్కడ రేగేలు చెట్టు ఉంటే మా మమ్మీ రేగేలు వస్తుంది. ఇక్కడ పప్పాయ. మేము ఇంక ఈ రోడ్లో ఇంటికి వెళ్ళిపోతాము. మా డాడీ బైక్ మీద వస్తాం అన్నమాట, నేను మా మమ్మీ మా డాడీ ముగ్గురు వచ్చాం. థ్యాంక్ యూ సో మచ్ అండి చివరి వరకు బ్లాగ్ చూసినందుకు. బిగినర్ మిస్టేక్స్ ఏమైనా ఉంటే ఎక్స్క్యూజ్ చేయండి. అంతే, థ్యాంక్ యూ సో మచ్.